ఈ కోవిడ్ వల్ల మనకి థర్టీ పర్సెంట్ సిలబస్ని రెడ్యూస్ చేశారు తగ్గించారు తగ్గించిన తర్వాత చాప్టర్ వెయిటేజ్లో కొంచెం మార్పులు వచ్చినాయి తర్వాత సెక్షన్ ఏలో బీలో సిలో ఉండే క్వశ్చన్స్ చిన్న 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 మార్పులు అవి కూడా జరిగినాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన కొన్ని చిన్న చేంజెస్ బ్లూ ప్రింట్ వల్ల జరిగినటువంటి చేంజెస్ వాటి వెయిటేజ్ గురించి నేను ఒకసారి మాట్లాడతాను ఇవాళ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ టూ టూ థౌజండ్ ట్వంటీ వన్ పొద్దున్న వెళ్ళే ఎగ్జామ్స్కి ఐపీఐ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి బ్లూ ప్రింట్లో మనకి ఎట్లాంటి ఎట్లాంటి ఉన్న విశేషాలు ఉన్నాయో మనం ఒకసారి మాట్లాడుకుందాం ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఒకసారి తీసుకుంటే సాల్డ్ స్టేట్ ఘనస్థితిలో మనకి దానికి యాక్చువల్గా మనకు వెయిటేజ్ ఎంత ఇచ్చారంటే సిక్స్ మార్క్స్ ఇచ్చారు సిక్స్ మార్క్స్ అంటే మనకి ఏమవుతుంది అంటే అది ఏ ప్లస్ బి అంటే సెక్షన్ ఏలో సెక్షన్ బిలో ఒక్కొక్క క్వశ్చన్ వస్తుందండి అంటే సిక్స్ మార్క్స్ అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఫోర్ మార్క్స్ ఒక టూ మార్క్స్ అలాగే సొల్యూషన్స్ ద్రావణాలు కూడా సిక్స్ మార్క్స్ వెయిటేజ్ కాబట్టి ఏ ప్లస్ బి అంటే సెక్షన్ ఏ ఒకటి సెక్షన్ బి ఒకటి అలా గుర్తుపెట్టుకోండి తర్వాత థర్డ్ చాప్టర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనటిక్స్లో విద్యుత్ రసాయన శాస్త్రం రసాయనగత శాస్త్రానికి సంబంధించి దాని వెయిటేజ్ మనకి ఫోర్టీన్ మార్క్స్ అండి ఫోర్టీన్ మార్క్స్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట ఒక కొంచెం సెక్షన్ ఏలో వస్తుంది సెక్షన్ బిలో వస్తుంది సెక్షన్ సిలో వస్తుంది ఫోర్టీన్ మార్క్స్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ ఇది దీని కేటగిరీ తర్వాత సర్ఫేస్ కెమిస్ట్రీ తీసుకుంటే వెయిటేజ్ సిక్స్ మార్క్స్ అండి ఏ ప్లస్ బి ఒకటి సెక్షన్ ఏ ఒకటి సెక్షన్ బి తర్వాత పి బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే వెయిటేజ్ సిక్స్టీన్ మార్క్స్ అండి సిక్స్టీన్ మార్క్స్ అంటే మనకి ఏ ప్లస్ ఏ అంటే సెక్షన్ ఏలో రెండు బిలో ఒకటి సిలో ఒకటి టోటల్ వెయిటేజ్ వచ్చినట్టు మనకి సిక్స్టీన్ మార్క్స్ అండి తర్వాత డి అండ్ ఎబ్లాక్ ఎలిమెంట్స్కి వచ్చినప్పటికి సిక్స్ మార్క్స్ వెయిటేజ్ మనకి అది కూడా ఏ ప్లస్ బి సెక్షన్ ఏలో ఒకటి సెక్షన్ బిలో ఒకటి అలాగే బయోమాలిక్యూల్స్ జీవణులు కనుక తీసుకున్నట్లయితే మనకి ఇది కూడా సిక్స్ మార్క్స్ సెక్షన్ ఏలో ఒకటి సెక్షన్ బిలో ఒకటి టోటల్ టూ ప్లస్ ఫోర్ అలాగే హ్యాలో ఆల్కేన్స్ హాలో ఎరిన్స్ తీసుకుంటే దానికి కూడా మనకి సిక్స్ మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు సో సెక్షన్ ఏలో ఒకటి సెక్షన్ బిలో ఒకటి చూడండి మీకు యాక్చువల్గా సిక్స్ మార్క్స్ అన్నారంటే ఏ ప్లస్ బి అనమాట తర్వాత ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ తీసుకుంటే దీనికి వెయిటేజ్ టెన్ మార్క్స్ అంటే ఏ ప్లస్ సి అండి ఇది బి రాలేదు సెక్షన్ బిలో క్వశ్చన్ లేదు కానీ ఏలో ఒకటి టూ మార్క్స్ సిలో ఒకటి ఎయిట్ మార్క్స్ టోటల్ వెయిటేజ్ మనకి టెన్ అనమాట అండి ఇది దీని వెయిటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి విడిగా మీకు చెప్తాను ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు సెక్షన్ ఏ తీసుకుంటే మొత్తం అన్ని చాప్టర్ల నుంచి మనకి ఒక్కొక్క క్వశ్చన్ ఉందండి సెక్షన్ ఈ చాప్టర్స్ అన్నింటి నుంచి ఒక క్వశ్చన్ ఉందండి నైన్ చాప్టర్స్ నైన్ క్వశ్చన్స్ అవుతున్నాయి అంటే మనకి ఇక్కడ పీ బ్లాక్ నుంచి అడిషనల్గా ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట టోటల్ టెన్ క్వశ్చన్స్ అండి సెక్షన్ బి తీసుకుంటే మనకి ఎక్సెప్ట్ నైన్త్ చాప్టర్ అండి ఈ తొమ్మిదో చాప్టర్ తప్ప మిగతా ఎనిమిది చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందండి సెక్షన్ బి సెక్షన్ సి తీసుకుంటే థర్డ్ చాప్టర్ ఎలక్ట్రో కెమిస్ట్రీ కెమికల్ కెనటిక్స్ విద్యుత్ రసాయన శాస్త్రం రసాయన శాస్త్రం నుంచి ఒక ఎస్ఏ క్వశ్చను పి బ్లాక్ నుంచి ఒక ఎస్ఐకి వచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ సిహెచ్ఓ ఆల్కహాల్స్ ఈథర్స్ ఫీనాల్స్ ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఉన్నాయి కదా కార్బాక్సిలిక్ యాసిడ్స్ దాని నుంచి ఒక ఎస్ఐకి వచ్చినగా మనకి ఈ సంవత్సరం బోర్డు వారు మనకి బ్లూ ప్రింట్గా తెలియజేశారు కాబట్టి మీరు మ్యాక్సిమం మీరు చేయాల్సింది ఏంటంటే సాధారణమైనటువంటి విద్యార్థులు కాస్త తెలివితేటలు తక్కువ ఉండి కాస్త ఎక్కువ గుర్తు పెట్టుకోలేని వాళ్ళు వెయిటేజ్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మార్కులు ఏ చాప్టర్స్కి ఎక్కువ ఉన్నాయో చూసుకుని జాగ్రత్తగా ఆ చాప్టర్స్ని ఎక్కువ క్వశ్చన్స్ని ఎక్కువ చదివేలాగా ప్లాన్ చేసుకోండి బాగా చదివే పిల్లలు అయితే ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవడానికి ఈ సిలబస్ ఏంటి ఈ బ్లూ ప్రింట్ వివరణ కనుక మీకు ఒక ఐడియా ఉంటే కనుక మీరు ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవడానికి ఎక్కడ కూడా ఒక్క క్వశ్చన్ కూడా వదలకుండా చక్కగా చాయిస్ కూడా రాసుకునేలాగా మీరు బాగా ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట ఇది దీన్ని ఉపయోగించుకొని ఈ వీడియోని మీరు ఉపయోగించుకొని మీకు ఏదైనా ఫర్దర్గా మనకి ఏదైనా మళ్ళీ బోర్డు ద్వారా మనకి ఏదైనా అప్డేట్స్ ఏమైనా ఏదైనా మళ్ళీ తెలియజేస్తే నేను మళ్ళీ మీకు ఒక వీడియో ద్వారా మీకు నేను విషయాలు అందజేస్తాను ఆల్ ది బెస్ట్